ఒక్క మాటలో చెప్పాలంటే వస్తువుల సాధారణ ధరలు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో క్రమంగా పెరిగే స్థాయిని ద్రవ్యోల్బణం అంటారు. అలా 3 నెలలు లేదా 6 నెలలు లేదా 7 ఏడాది ఇలా ఓ పర్టికులర్ కాలాన్ని లెక్కలోకి తీసుకుని ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు. ధరల కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవైపున వడ్డీ రేట్లు పెంచుతుండగా మరోవైపు ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది. కొత్త ఏడాది జనవరిలో భారత రీటైల్ ద్రవ్యోల్బణం సూచి 6.52% ఎగిసి 3 నెలల గరిష్ట స్థాయి వద్ద నమోదైందని సోమవారం గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంత క్రితం డిసెంబర్లో ఈ సూచి 5.72% చోటు చేసుకుంది. సిపిఐ పెరగటం ద్వారా కుటుంబాల పొదుపు పడిపోవడంతో పాటుగా వినిమయం కూడా తగ్గనుంది. ఇది మరింత ఆర్థిక మందగమనం వైపు దారితీయనుంది. గడిచిన జనవరిలో గ్రామీణ ప్రాంతాల్లో సిపిఐ 6.85% ఎగిసింది. ఇంత క్రితం డిసెంబర్లో ఇది 6% ఉంది. ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 4.19% నుంచి 5.94% పెరిగింది. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ వరుసగా 6 సార్లు వడ్డీ రేట్లను పెంచి రెపో రేటును 6.5% చేర్చింది. రీటైల్ ద్రవ్యోల్బణం గత 9 నెలలుగా ఆర్బీఐ మార్క్ కన్నా అధికంగా నమోదవుతోంది. మరికొన్ని నెలల పాటు ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటల దిగుబడిలో తగ్గుదల, ఇతర అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ద్రవ్యోల్బణంలో తగ్గుదల ఇప్పట్లో ఆశించలేమని నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలతో పోలిస్తే దేశంలో ఇంధనం, విద్యుశక్తి ధరలు 11.44% పెరిగాయి. వరి, పప్పులు, నూనె ధాన్యాల దిగుబడి ఈ సంవత్సరం ఖరీఫ్లో మరింత తగ్గే అవకాశం ఉంది. దేశంలో నిత్యావసరాల ధరల మంట మండుతోంది. పెట్రోల్, డీజిల్తో పోటీగా కూరగాయలు, వంట నూనెల ధరలు రోజురోజుకీ పెరిగిపోతూ ప్రజలను పెంపేలెత్తిస్తున్నాయి. ఈ ధరాభారం నిరుపేదలనే కాకుండా మధ్యతరగతి, ఆ పై వర్గాల వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీని ప్రభావం కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దూసుకెళ్తోంది.